Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Kalisina, YCP Befikar, Asala Rajakiam, Ide Epilo, Kotami, Dadapaga, Kaimane, Antuneru Rajakiam Meda, Amatra, Avagahan, Vuna, Evrikena, Idikasitanga, Adamavutundi. వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. మరో ఏడాది నరలో ఎన్నికలంటే సంస్థాగతంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా ఢీకొట్టేంత బలం జనసేన ఇప్పట్లో పెంచుకోవడమో కష్టమే అన్న విశ్లేషణ ఉంది. మరోవైపు చూస్తే పవన్ కానీ నిన్నటికి నిన్న నాదెండ్ల మనోహర్ కానీ చెప్పిన దానిని బట్టి చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమనే అంటున్నారు. అంటే పొత్తులు ఉంటాయి, అవి ఏ రూపంలో ఉంటాయి అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా ఈ మధ్యనే విజయవాడ వేదికగా పవన్ చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఇద్దరూ అంటున్నా చివరికి ఈ కథ తేలేది పొత్తుల తీరం వద్దనే అని కూడా అంతా చెబుతున్న మాట. బీజేపీ విషయమే తేలాల్సి ఉంది. బీజేపీ ఈ కూటమిలో చేరితే చేరుతుందా లేదా అంటే వైసీపీ అంచనాల బట్టి చూస్తే అసలు చేరదనే అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలోని మోడీ అమిత్ షాలకు జగన్ మీద ఉన్నంత నమ్మకం చంద్రబాబు మీద లేదనే అంటున్నారు. ఈ రోజున కేవలం 3 ఎంపీ సీట్లు ఉండబట్టి చంద్రబాబు అమరావతిలో ఉన్నారు. కానీ ఆయనకే 2 అంకెల సీట్లు వస్తే కేసీఆర్ కంటే ఎక్కువ జోరు చేస్తారని, ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వస్తారని అంటున్నారు. ఆ విధంగా జాతీయ రాజకీయాలలో తన అవసరాలు, తన లెక్కలు, అనుకూలతలు చూసుకునే చంద్రబాబు మద్దతు ఇస్తారని అంటున్నారు. అంటే ఏపీలో టీడీపీ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకే ఆ ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ పెద్దలు గుండె మీద చేయి వేసుకుని చెప్పలేరనే అంటున్నారు. అదే జగన్కి కాంగ్రెస్తో ఉన్న బద్ధ విరోధం దృష్ట్యా ఆయన ఖచ్చితంగా ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరని, అందుకే ఆయన ఎంపీలు గెలిస్తేనే అవి నేరుగా తమ ఖాతాలో పడతాయని బీజేపీ లెక్కలు వేస్తోందని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమి బలపడడానికి బీజేపీ నుంచి అయితే మద్దతు ఉండబోదని అంటున్నారు. ఆ విధంగా విశ్లేషణలు చూసుకున్నప్పుడు వైసీపీకి కొంతవరకు బేఫికర్గానే ఉంటోంది అని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబు కలయిక వల్ల టోటల్ కాపు ఓట్లు గుత్త మొత్తంగా ఆ కూటమికి పడతాయని ఎవరూ చెప్పడం లేదు. పవన్ జనసేన తరఫున కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని కానీ బరిలోకి దిగి తాను సీఎం క్యాండిడేట్ అంటే కాపుల రియాక్షన్ వేరేగా ఉంటుందని, చంద్రబాబుతో పొత్తు కూడి వస్తే కాపులతో వచ్చే స్పందన వేరేగా ఉంటుందని వైసీపీ లెక్కలు వేస్తోంది. ఆ విధంగా చూసుకుంటే కాపుల ఓట్లు బాగానే చీలి వైసీపీ ఒక మేరకు గణనీయంగా లాభపడుతుందని కూడా అంచనా కడుతున్నారు. ఇక ఏపీలో కాపులు కమ్మల మధ్య ఉన్న సామాజిక పరమైన అంతరాలు, గత రాజకీయ పరిణామాలను చూసుకున్నా ఈ కూటమి వైపు కాపులు 100% మొగ్గు చూపరనే అంటున్నారు. మరోవైపు చూస్తే కాపులు ఒకవైపు ఉంటే బీసీలు మరోవైపు ఉంటారని, ఆ విధంగా బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి అది ఇబ్బందికరమైన పొత్తు అవుతుందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే బీసీలను తమ పార్టీ వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. రానున్న రోజులలో దానికి మరింతగా ముమ్మరం చేస్తారని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే ఇటు కాపులలో చీలిక రావడం, అటు బీసీలలో మార్పు రావడంతో తమకు 2 ఇందాల లాభం సమకూరి మరోమారు ఏపీలో వైసీపీ జెండాను ఎగరవేయవచ్చన్న ధీమాతో వైసీపీ అధినాయకత్వం ఉంది అంటున్నారు. అందువల్ల జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నా తమదే విజయమని లెక్కలు వేసుకుంటోందట. అయితే సీట్లు మాత్రం గతంతో పోలిస్తే కొంత తగ్గుతాయి, కానీ మరోసారి అధికారానికి ఢోకా ఉండబోదని విశ్లేషించుకుంటోందని చెబుతున్నారు. ఈ రకమైన అంచనాలు వేసుకున్న మీదటనే బీసీల ఆత్మీయ సభలతో వైసీపీ రంగంలోకి దిగింది. అలాగే వైసీపీ కాపు నేతల మీటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న రోజులలో అటు బీసీల సభలు జిల్లాల స్థాయిలో నిర్వహిస్తూనే ఇటు కాపుల సమావేశాలు కూడా ఎక్కడికక్కడ నిర్వహించడం ద్వారా తమదైన సోషల్ ఇంజనీరింగ్కి వైసీపీ తెరతీస్తోందని అంటున్నారు. మరి వైసీపీ లెక్కలు అంచనాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సిందే.